హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్స్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఏమైతే తెలుసుకోవాలో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలో, సెలెక్ట్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఏ పారామీటర్స్ చూసి మనం హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయాలి, సో ఇవన్నీ ఈ టాపిక్ రిలేటెడ్ అయిన ఇవన్నీ అన్నిటినీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో మీరు అలాగే నేను ఇందులో మీకు 2-3 పాలసీస్ కంపేర్ చేసి చూపిస్తాను. అలాగే ఇందులో మనం ఏ టర్మ్స్ మనకి అవసరము అనే విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. సో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో వన్ ప్లేసే నేను ఈ వీడియో ఒక 2-3 పార్ట్స్లో యాక్చువల్గా చేయాలనుకున్నాను. బట్ ఎట్ ఏ టైం వన్ ప్లేస్లోనే మీకు ఉంటే అంత ఇన్ఫర్మేషన్, మళ్ళీ వీడియో లింక్స్ మిస్ అవటం అటువంటివి ఏమీ ఉండవు అని చెప్పి నేను మొత్తం కలిపి ఒకే వీడియోలో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది హెల్త్ ఇన్సూరెన్స్, మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత టర్మ్ ఇన్సూరెన్స్ మీద వీడియో చేశాం కదా, అంత ఈజీ అయితే కాదు. ఒక ప్లాన్ను ఎలా అయితే నేను టర్మ్ ఇన్సూరెన్స్లో సజెస్ట్ చేశాను, 1 or 2 ప్లాన్స్, అలా హెల్త్ ఇన్సూరెన్స్లో పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి మీరు ఉన్న ప్రదేశం బట్టి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునేది చేంజ్ అవుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంత డైరెక్ట్గా ఉండదు. ఇందులో కూడా రేషియో ఉంటుంది కాబట్టి, రేషియో ఉంటుంది కానీ అది డిఫరెంట్ రేషియో, దాని గురించి కూడా మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు తీసుకుంటాం కానీ అండర్స్టాండింగ్లో కూడా. సో కొద్దిగా శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ వీడియో నేను కొద్దిగా క్లియర్గా నెమ్మదిగా చేస్తాను. సో వీడియో లెంగ్త్ కొంచెం పెద్దదవచ్చు, బట్ మీరు ఈ వీడియో నేను చెప్తున్నంతసేపు మీరు నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను. సో మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. పాయింట్స్ వైజ్గా దీన్ని ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసే ముందు చాలా కేర్ఫుల్గా ఉండండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు, ఇందులో మనం చాలా చూడాలి. ఎందుకంటే హెల్త్కి రిలేటెడ్ అయిన ఇష్యూ ఇది. సో అంత ఈజీగా అనుకోకండి. సో ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో మిగతా వీడియోస్ కూడా చూడండి. లాస్ట్ టైం నేను ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి డిస్కస్ చేశాను, అలాగే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే అశోక్ లేలాండ్, అలాగే నేను లైవ్ స్ట్రీమింగ్స్ కూడా చేశాను. సో సిడిఎస్ఎల్ గురించి, బాంబే బర్మా గురించి, అలాగే ఇక్కడ ఇండెక్స్ ఫండ్ గురించి, ఈ వీడియోలో ఇండెక్స్ ఫండ్ గురించి, టాటా మోటార్స్, అలాగే పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేశాను నేను, దీపావళి పోర్ట్ఫోలియో అని చెప్పి. ఈ వీడియో లింక్, ఈ వీడియో మీరు అందులో చూడొచ్చు. స్టాక్ 10 స్టాక్స్ నేను చెప్పడం జరిగింది. అలాగే దాని గురించి ఒక పీడిఎఫ్ కూడా నేను చేశాను. సో ఆ పీడిఎఫ్ కూడా మీకు నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ మీకు ఆ పీడిఎఫ్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఫేస్బుక్ గ్రూప్లోను, టెలిగ్రామ్ ఛానల్లోను మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇంకా లేట్ చేయను. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం అంతా వన్ స్టాప్ ఈ వీడియో. సో నేను మీకు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు చూడాల్సింది ఫస్ట్ కవర్. ఓకే, సో కవర్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇయర్లీ కవర్ ఉంటుందన్నమాట. సో ఇది ఇయర్లీ కవర్. ఎలా అయితే టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి లంసమ్ ఎలా అయితే వస్తుందో, సో అది లంసమ్ కవర్. అది మనకి డెత్ బెనిఫిట్స్గా, డెత్ బెనిఫిట్స్ కానీ లేకపోతే యాక్సిడెంటల్ వల్ల వచ్చే కాజెస్ వల్ల మనకి అప్పుడు అందజేయటం జరుగుతుంది. బట్ ఇక్కడ టర్మ్, ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ అనమాట, ఇయర్లీ కవర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కవర్ తీసుకున్నారనుకోండి, 5 lakhs కవర్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ కవర్కి రెస్పెక్టివ్గా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ కవర్ ఏదైతే ఉందో అది 5 lakhs అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో ఈ సంవత్సరం కనుక మీరు ఈ 5 lakhs వాడేసుకున్నారనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ మీరు ఆ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు 5 lakhs యొక్క కవర్ మీకు వస్తుంది. ఓకే, సో ఇది ఇయర్లీ కవర్ అనమాట. సో ఇయర్లీ బెనిఫిట్ ఉంటుంది అనమాట హెల్త్ ఇన్సూరెన్స్లో. అలాగే
ఎవ్రీ ఇయర్ మీకు ఈ 5 lakhs కవర్ ఉంటుంది అనమాట. సో ఈ ఇయర్లీ బెనిఫిట్ అనమాట. ఓకే, సో అదే ప్రీమియం మీరు ఆ 5 ఇయర్ ఆ 5 lakhs మీరు ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ప్రీమియం ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు ఈ ప్రీమియం కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, మీరు మీ ఎవరైతే పార్ట్నర్ ఉన్నా వారు, మీరు హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ, ఓకే, అలాగే మీ ఇద్దరు పిల్లల వరకు మీరు ఈ పాలసీలో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఇక్కడ ఒక చిన్న చిన్న ఇది ఉంది, చిన్న క్యాచ్ ఉంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీ పేరెంట్స్ను కూడా మీ కవర్లో జాయిన్ చేసుకోవాలి అనుకుంటే కనుక, సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఓకే అంటారు. సో ఓకే అన్నంత మాత్రాన మీరు మీ పేరెంట్స్ని మీ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి కవర్ ఇప్పించకండి. వాళ్ళకి మీ పేరెంట్స్కి కావాలంటే సపరేట్గా వాళ్ళకి కవర్ ఇప్పించండి. ఓకే, ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో మీ పేరెంట్స్కి మీకు సపరేట్ హెల్త్ కవర్స్ ఉండాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ అంటే మీరు మీ వైఫ్ అలాగే మీ ఇద్దరు పిల్లలు. సో మీ నలుగురికి ఒక కవరు, అలాగే మీ పేరెంట్స్కి కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మీ పేరెంట్స్కి మీ మదర్కి మీ ఫాదర్కి విడిగా ఉండాలి. ఎందుకంటే, సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క కవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో అది ఎల్డర్లీ పర్సన్. సో ఎల్డర్లీ పర్సన్ వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ 6 గురికి కలిపి ఒకే కవర్ తీసుకోవాలి అంటే వాళ్ళ ప్రీమియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, హైయెస్ట్ ఏజ్ ఎవరికి ఉంది, మీ ఫాదర్ హైయెస్ట్ ఏజ్ అనుకోండి 65 ఇయర్స్ అనుకోండి, లేకపోతే 60 ఇయర్స్ అనుకోండి, ఆయన బేసిస్ మీద మీ అందరికీ ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో అలాంటప్పుడు చాలా ప్రీమియం అనేది మీకు చాలా ప్రీమియం మీరు ప్రీమియం ఏదైతే మంత్లీ ప్రీమియం ఉందో అది చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి. సో మీ ఫ్యామిలీలో మీ 4 మెంబర్స్కి మీరు హెల్త్ కవర్ తీసుకోండి. సో అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తాను. సో ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఎలా తీసుకోవాలి ఏంటని మీకు చూపిస్తాను. ఓకే, సో అలాగే మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటాయి కనుక మీ 4 మెంబర్స్ ఒక హెల్త్ కవర్ తీసుకోండి, మీ పేరెంట్స్కి సపరేట్గా హెల్త్ కవర్ తీసుకోండి. ఓకే, అర్థమైంది కదా? ఎందుకంటే ఎవరైతే ఎల్డర్లీ మెంబర్ ఉన్నారో ఆ వాళ్ళని బేస్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు. అలాంటప్పుడు మీ అందరూ కలిపి ఒకే కవర్లో ఉన్నారనుకోండి, మీకు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే మీ ఫ్యామిలీ మీ 4 గురికి ఒక కవరు, మీ ఫాదర్ మదర్కి ఒక కవరు, ఇలా తీసుకున్నట్లయితే మీకు ప్రీమియం, ఈ 2 కంబైన్ చేసిన ప్రీమియం కూడా అందరూ కలిసి ఉన్న ప్రీమియం కన్నా తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోండి. సో ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, మీకు కొత్తగా పెళ్ళైంది. సో ఆ ఫ్యామిలీ ఫ్లోటర్ లో మీరు నెక్స్ట్ మీ అన్బోర్న్ చైల్డ్ కానీ మీ చైల్డ్ పుట్టినప్పుడు మీరు, ఇప్పుడు చైల్డ్ లేకపోయినా మీరు చైల్డ్ పుట్టినప్పుడు మీ చైల్డ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనందరం ఎంప్లాయీస్ కాబట్టి మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి హెల్త్ కవర్ ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఒకసారి మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ హెల్త్ కవర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే గ్రూప్ హెల్త్ పాలసీస్లో ఎప్పుడు కూడా అన్నీ కవర్ అవ్వవు. కొన్ని సార్లు ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే కవర్ చేస్తారు, మీ ఎంప్లాయర్ ఇవన్నీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీరు ఇవన్నీ కూడా మీ ఎంప్లాయర్తో చెక్ చేసుకోవాలి. మీ ఎంప్లాయర్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి మీకు మాత్రమే కవర్ ప్రొవైడ్ చేస్తారు. సో అది మీరు అది చూసుకోవాలి, మీ ఫ్యామిలీ మొత్తానికి ప్రొవైడ్ చేస్తున్నారా మీకు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారా చూసుకోవాలి. అలాగే అందులో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, మీ ఫ్యామిలీకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, ఒకవేళ మీ ఫ్యామిలీ అంతటికీ వాళ్ళు ఆ హెల్త్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, సో ఎంత లిమిట్ ఒక పర్సన్కి, ఒక ఫ్యామిలీకి ఎంత లిమిట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అది కూడా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ చూసుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో గ్రూప్ హెల్త్ పాలసీ కింద, అది మీకు సఫిషియంట్ కాదనుకుంటే కనుక మీరు విడిగా హెల్త్ పాలసీ తీసుకోవాలి. ఓకే, అలాగే చూడండి, మీకు ఏదైనా జెనెటికల్గా డిజీజెస్ కానీ ఫ్యామిలీ పరంగా డిజీజెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీకు వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కానీ, లేకపోతే హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ ఉన్నా కానీ, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ డిజీజెస్
ఛాన్సెస్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీకు అలాంటి మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఎక్స్ట్రా కవర్, ఎక్స్ట్రా టాపప్ అనేవి కవర్స్ ఉంటాయి కదా, క్రిటికల్ ఇల్నెస్ కవర్స్ అని చెప్పి వాటిల్లో మీరు వాటిల్ని మీరు తప్పకుండా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ కవరేజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీక్వెంట్గా వేరే దేశాలు వెళ్ళి రావటం కానీ, హాలిడేస్ కానీ, వేరే మీ జాబ్ పరంగా వేరే కంట్రీస్కి మీరు తరచూ వెళ్తూ వస్తున్నారు అనుకోండి, సో అలాంటప్పుడు మీకు ఇంటర్నేషనల్ కవరేజ్ అనేది మీకు అవసరం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ కవరేజ్ కింద మీ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంటే వెల్ అండ్ ఫైన్. సో మీ కంపెనీ యొక్క పాలసీ ప్రకారం, మీ కంపెనీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు ఇంటర్నేషనల్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే మెటర్నిటీ ప్లాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ప్లాన్, మీరు మెటర్నిటీ కోసం మీకు చైల్డ్ బోర్న్ అయ్యేటప్పుడు మీకు మెటర్నిటీ కోసం మీకు ఆ పాలసీలో మీ పాలసీ మెటర్నిటీని కవర్ చేస్తుందో లేదో అది కూడా చూసుకోండి, మెటర్నిటీ క్లెయిమ్ చేసుకోవాలంటే. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీకు యాడ్ ఆన్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ అని కానీ అలాంటివి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, క్రిటికల్ ఇల్నెస్ కానీ, యాక్సిడెంటల్ కవరేజ్ కానీ, సో అవి ఆ టర్మ్ ఇన్సూరెన్స్కి లింక్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇవి కొన్ని బిఫోర్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎలాగ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు, ఇంకొక మనం ఎలా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తీసుకున్నామో, ఇక్కడ ఒక రేషియో ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ రేషియో అంటారు. కొద్దిగా అది క్లియర్గా వినండి. ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ రేషియో అంటే ఏంటంటే, ఎబిలిటీ ఆఫ్ ఏ కంపెనీ టు మేక్ పేమెంట్స్ టువర్డ్స్ క్లెయిమ్స్ అనమాట. సో ఇంతకుముందు మనం చూసాం కదా, సో ఇంతకుముందు మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసాం, ఎందుకంటే ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్సే మనకి ఇంపార్టెంట్. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో మనకి ఎన్ని క్లెయిమ్స్ అనేవి వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ సింగిల్ క్లెయిమ్ ఉంటుంది. బట్ ఈ మెడికల్ ఇన్సూరెన్స్లో మనకి ఇయర్లీ క్లెయిమ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా 3 రేషియోస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఏంటంటే 100%. ఓకే. సో 100% కన్నా ఎక్కువ ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ రేషియో అనమాట, ఇది ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఇందులో త్రీ టైప్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. ఒకటి 100 కన్నా పైన, ఒకటి 50 కన్నా తక్కువ, ఇంకొకటి 50 కి 100 కి మధ్యలో అనమాట. సో 100 కన్నా ఎక్కువ ఉందనుకోండి, సో ఇది ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ రేషియో 100 కన్నా ఎక్కువ ఉందనుకోండి. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్స్, ఇక్కడ చూడండి. ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ రేషియో 100 కన్నా ఎక్కువ ఉన్నది ఇక్కడ చూడండి. సో చూడండి, యునైటెడ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, అలాగే యునైటెడ్ ఇన్సూరెన్స్, అలాగే ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వీళ్ళందరికీ కూడా 100 కన్నా ఎక్కువ ఉంది. సో 100% కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక ఏంటంటే ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఇది 100% కన్నా ఎక్కువ ఉంది అంటే ఏంటంటే, సో వీళ్ళు పాలసీల కన్నా వీళ్ళ క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నారు, అంటే వీళ్ళు ఏదైతే క్లెయిమ్ అమౌంట్ ఇస్తున్నారో వీళ్ళ పాలసీల ద్వారా కలెక్ట్ చేసే అమౌంట్ కన్నా క్లెయిమ్స్ ద్వారా ఇస్తున్న అమౌంట్ ఎక్కువ. సో ఇది మీరు పాజిటివ్ అనుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు పాలసీస్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు అనుకోండి. సో ఇక్కడ చూడండి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఉంది కదా, ఈ కంపెనీ 103% ఉంది. అంటే వీళ్ళు క్లెయిమ్స్ ప్రకారంగా 100 రూపీస్ తీసుకుంటుంటే వీళ్ళు ఇచ్చేది 103 రూపాయలు ఉంది. సో అంటే మీరు అనుకోవచ్చు, సో ఇది బాగుంది కదా, మనకి ఇది పాజిటివ్ కదా. అలా కాదు. సో వీళ్ళు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ కంపెనీ లాస్ మేక్ చేస్తుంది. అవునా, మన పాలసీ అమౌంట్ కన్నా వీళ్ళు క్లెయిమ్స్ ఇచ్చే అమౌంట్ ఎక్కువ ఉందంటే కంపెనీ లాస్ పే చేస్తుంది. సో ఈ లాస్ వల్ల ఏమవుతుందంటే, ఈ కంపెనీ ప్లాన్స్ గాని డిస్కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కొన్ని ప్లాన్స్ ని డిస్కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ప్రీమియమ్స్ ని పెంచేయచ్చు. ఓకే. సో ప్రీమియమ్స్ ఎక్కువ పెంచేయచ్చు, అలాగే ఈ ప్లాన్ ఏదైతే ఉందో వాటిల్ని మాడిఫై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో అందుకని ఏదైనా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఇన్కర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100 కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్ జోలు మీరు వెళ్ళకండి. అలాగే ఇన్కర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 50 కన్నా తక్కువ ఉందనుకోండి, 50% కన్నా తక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నా టీటీకే ఇక్కడ చూపిస్తాను మీకు, 50% కన్నా చాలా కంపెనీలు తక్కువ ఉన్నాయి. ఓకే. సో 50% కన్నా కంపెనీస్ ఇక్కడ చూడండి, 48% సిగ్నా టీటీకే అని చెప్పి. ఓకే, ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి ఎర్గో, అలాగే హెచ్డిఎఫ్సి ఎర్గో 41% అనుకుంటా. ఓకే. సో ఇలాంటి కంపెనీ శ్రీరామ్ ముత్రి 39%. ఓకే. సో అలాగే ఇక్కడ చూడ చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్ 40%. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు పాలసీలో ఏదైతే మనీ వీళ్ళు కట్టించుకుంటున్నారో
దానికన్నా క్లెయిమ్ ఇచ్చే రేషియో చాలా తక్కువ ఉందన్నమాట. అంటే 100 రూపీస్ కనుక వీళ్ళు పాలసీలు కట్టించుకుంటుంటే ఇచ్చేటప్పుడు మనకి 40% 50% ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు వీళ్ళ లాభాల కోసమే చూసుకుంటున్నారు అన్నమాట, అర్థమైందా? సో మీరు ఏదైనా పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, మీ ఇన్కమ్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో, మీ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో బిట్వీన్ 60-80%, ఓకే, 60-80-90, సో 60-90% ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా, ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో, ఓకే, సో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది bankbazaar.com. సో ఇక్కడ చూడండి, హెన్స్ ద పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ ఇన్కర్డ్ ఓకే క్లెయిమ్ రేషియో రేంజెస్ బిట్వీన్ 75% to 90%. ఓకే, సో 75%, సో అందులో అలా చూపిస్తున్నారు, సో 75% to 90% అని. ఓకే, సో ఇక్కడ ఇంకొక వెబ్సైట్ చూడండి, ఇందులో బసు ఇన్వేష్ ఇది. సో ఇందులో చూడండి, ఆయన చెప్పారు, ఐ మార్కెట్ విత్ గ్రీన్ ఫర్ దోస్ కంపెనీస్ విత్ ఐసీఆర్ రేంజెస్ అబౌ 50% అండ్ లెస్ దాన్ 80%. సో మీరు ఏదైనా కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకునేటప్పుడు మీరు అది 50% to 80% వరకు ఆ రేషియో అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఈ ఐసీఆర్ రేషియో తీసుకునేటప్పుడు ఆ రేషియో 50% to 80% ఈ లోపు ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో చూసుకోవాలి. సో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో మనకి 50% to 80% ఈ లోపు ఉంటే గనక మనకి అది కంపెనీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూద్దాం, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూద్దాం. అపోలో మ్యూనిక్ ఒకటి 55%, అలాగే మ్యాక్స్ బ్యూపా వచ్చేసి 52%, రెలిగేర్ వచ్చేసి 51%, స్టార్ హెల్త్ రేట్ వచ్చేసి 61%. ఓకే, అలాగే ఆదిత్య బిర్లా ఇప్పుడు ఇది న్యూ ఎంట్రెంట్. సో ఇది మనకి 2017-2018 ప్రకారం ఇది దగ్గర దగ్గర ఆదిత్య బిర్లా 80% ఆ రేంజ్ లో ఉంది. సో ఈ కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొకటి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, సో న్యూ ఇండియా అష్యూరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో నేను ఒక 4 పాలసీస్ నేమ్స్ చెప్తాను, అలాగే 3 పాలసీస్ నేను కంపేర్ చేస్తాను. సో అందులో మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి ఇన్కర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో గురించి. సో ఇది జనరల్గా మనకి 50% to 80% వరకు ఉండాలి. సో ఇక్కడ చూడండి, మరి గ్రీన్గా మనకి రెడ్ ఇక్కడ మనకి గ్రీన్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మనకి అపోలో మ్యూనిక్, మ్యాక్స్ బూపా, రెలిగేర్, స్టార్ హెల్త్, అలాగే ఆదిత్య బిర్లా కూడా. ఓకే, సో ఈ పాలసీస్ మనం కన్సిడర్ చేయొచ్చు తీసుకునేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇన్కమ్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో గురించి. ఓకే, సో ఇందులోనూ మనం మీరు చూడొచ్చు, లేట్ 2016-2017 డేటా ప్రకారం ఇక్కడ చూడండి, గ్రీన్లో ఉన్నవి అపోలో మ్యూనిక్ ఒకటి, మ్యాక్స్ బూపా ఒకటి, రెలిగేర్ ఒకటి, స్టార్ హెల్త్ ఒకటి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అవే చూడొచ్చు. అలాగే మీరు నేషనల్ ఇన్సూరెన్స్ ఒకటి ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్సూరెన్స్ ఎంత ఉందో, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ చూడండి 103. ఓకే, సో ఇక్కడ మనం పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ వచ్చేసి 103% న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు కంపారిజన్ లో చూపిస్తాను మీకు మ్యాక్స్ బూపా, అలాగే రెలిగేర్, ఇంకోటి ఆదిత్య బిర్లా కూడా మీకు కంపారిజన్ లో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో ఇవి మీరు రాసుకోండి. సో మనకి మెయిన్గా ఈ మెడిక్లెయిమ్ పాలసీ కింద మనకి కవర్ అయ్యేవి ఏంటంటే హాస్పిటలైజేషన్ ఛార్జెస్, మీరు ఏదైనా హాస్పిటల్లో అపాయింట్ అయితే కనుక మీరు ఛార్జెస్ ఏమైతే పే చేయాల్సి వస్తుందో, మీరు ఏదైతే మీరు ఈ హాస్పిటల్కి పే చేయాల్సి వస్తుందో వాటిల్ని మీరు హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కింద రియంబర్స్ చేస్తారు. అలాగే సర్జరీ కాస్ట్, అలాగే ఫిజీషియన్స్ ఫీ అంటే డాక్టర్ ఫీజు, అలాగే ల్యాబ్ ఛార్జెస్, మీరు స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ ఇవన్నీ తీసుకుంటారు కదా వాటి ఛార్జెస్, అలాగే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా నేను చెప్తాను మీకు. సో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ విత్ ఎ సర్టైన్ లిమిట్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు అది 2 టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి మనకి. ఇందులో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ చూసుకోండి. సో ఈ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు ఏదైతే ఈ సైట్ ఉందో, సో సైట్లోకి వెళ్ళి ఓకే, సో మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను గూగుల్ సెర్చ్ చేశాను రెలిగేర్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ అని చెప్పి. మీరు ఏ సిటీలో ఉన్నట్లయితే ఆ సిటీలో
మీరు టైప్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కోసం చూడాలనుకుని ఓకే విజయవాడ గురించి ఇక్కడ నేను టైప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి విజయవాడలో ఈ రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. ఓకే, సో ఇది ఇలాగా మీరు అలాగే ఈ డీటెయిల్స్ మనకి వెబ్సైట్ లో కూడా వాళ్ళ యొక్క వెబ్సైట్ లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్న హాస్పిటల్స్ అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఏవైతే హాస్పిటల్స్ ఆ సిటీలో కవర్ చేస్తున్నాయో వాటిని ఆ హాస్పిటల్స్ అన్నిటిని అది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్న మీరు పాలసీ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఎందులోనే తీసుకోవాలనుకుంటున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మంచి హాస్పిటల్ ఉందనుకోండి, మీ దగ్గరలో మీకు నమ్మకమైన హాస్పిటల్ ఏదైనా మంచి హాస్పిటల్ మీ సిటీలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ అపోలో అనుకోండి, లేకపోతే ఏదో ఎక్స్ అనే హాస్పిటల్ ఉందనుకోండి, సో మీరు అందులో ఆ హాస్పిటల్ కవర్ అయ్యిందో లేదో మీరు తీసుకునే ఇన్సూరెన్స్ లో అది చెక్ చేసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే టూ టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఉంటాయి ఇందులో. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఏదైతే కంపెనీ తీసుకుంటున్నారో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ లిస్ట్ అయ్యున్న హాస్పిటల్స్ లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే గనక, సో మీరు ఏమీ పే చేయవచ్చు, అంటే వాళ్ళ పాలసీ ప్రకారంగా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. అది క్యాష్లెస్ పాలసీ అంటారు. సో క్యాష్లెస్ సెటిల్మెంట్ ఏంటంటే ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ రెలిగేర్ లో చూసాం కదా, ఆ రెలిగేర్ నెట్వర్క్ హాస్పిటల్స్ లో కనుక మీరు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్తే మీరు అక్కడ పేమెంట్ చేసే అవసరం ఉండదు. ఓకే, బట్ అదే ఇంకొక రకం ఉంటుంది. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకున్నారు బట్ మీరు ఏదైతే మంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ హాస్పిటల్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, వాళ్ళ లిస్ట్ లో వాళ్ళ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ లో లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ చేతిలోంచి పేమెంట్ చేసి నెక్స్ట్ రీఎంబర్స్మెంట్ చేసుకుంటారన్నమాట. రీఎంబర్స్మెంట్ కోసం మీరు ఆ బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలి, డాక్టర్ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఫార్మసీ బిల్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్, సో అందులో నేను ఇలాగే బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేయటం అది పెద్ద తలనొప్పి. సో వాళ్ళు పూర్తిగా క్లెయిమ్ కూడా నాకు ఇవ్వలేదు, 50% క్లెయిమ్ మాత్రమే రిటర్న్ చేశారు. సో అలాంటప్పుడు మీరు జనరల్గా క్యాష్లెస్ పాలసీ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఒకసారి నేను క్యాష్లెస్ ట్రీట్మెంట్లో కూడా అందులో నాకు 90% వాళ్ళు కవర్ చేయడం జరిగింది. సో జనరల్గా నేను మీకు సజెస్ట్ చేయటం ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ చూసుకోండి. సో మీ సిటీలో మీరు ఏదైనా 1 or 2 మంచి హాస్పిటల్స్ ఉంటాయి కదా, మీకు ట్రీట్మెంట్ మీరు రెగ్యులర్గా వెళ్ళేవి లేకపోతే మంచి పేరు ఉన్నవి ఆ హాస్పిటల్స్, మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ లిస్ట్లో ఉందో లేదో చూసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు తీసుకునేటప్పుడు మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ కోసమే ఆప్ట్ చేయండి, ఎందుకంటే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీలో మనకి క్యాష్ దొరకటం కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి అలాంటప్పుడు కూడా మనం క్యాష్ పే చేయాల్సి వస్తుందంటే దానికి అర్థం లేదు. సో అందుకని చెప్పి ఏదైతే నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని క్లియర్గా చూసుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్లెయిమ్స్ వీళ్ళు తీసుకునే దాని బేసిస్ మీద వచ్చేద్దాము. ఓకే, సో ఇందులో మనకి ఇప్పుడు మెడిక్లెయిమ్ పాలసీ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మోర్గా. సో ఇందులో డే కేర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లెయిమ్ నేను చూపిస్తాను ఇది ఎలా చేయాలో. సో దానికి ముందు ఓకే, సో ఈ టర్మ్స్ అన్ని నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. సో ఈ పేజ్ నేను ఎలా వచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు policybazaar.com లోకి వెళ్ళండి. ఓకే, సో పాలసీ బజార్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక ట్యాబ్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా హెల్త్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్తో పాటు పాలసీస్ చూపిస్తుంది. ఓకే, సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సెకండ్ ఇంకొకటి ఇక్కడ పేజ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా నేను నా డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. తర్వాత సెకండ్ పేజ్లో కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఇలాగా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సమ్ ఇష్యూడ్ ఉంది కదా, సమ్ ఇన్ష్యూడ్. సో ఇక్కడ మీరు నేను 5 lakhs పెట్టుకుంటున్నాను. సో మీరు 5 lakhs అని ఎందుకు అంటున్నానంటే మీరు ఇప్పుడు మీరు న్యూలీ మ్యారీడ్ అయ్యి మీకు ఒక చైల్డ్ కనుక ఉన్నట్లయితే, న్యూలీ మ్యారీడ్ అలాగే మీరు 30 years లోపు వాళ్ళు అయితే కనుక మీకు 3 lakhs నుంచి 4 lakhs సరిపోతుంది. సో నేను ఇక్కడ మీకు ఒకవేళ 35 years ఆఫ్ ఏజ్ ఇద్దరు పిల్లలు ఉంటే కనుక మీరు 5 lakhs ఆప్ట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 5 lakhs అని చూపిస్తున్నాను. ఓకే, సో మీ ఇద్దరు అలాగే మీరు మీ వైఫ్ అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే కనుక మీరు
దగ్గర దగ్గర 5 to 6 lakhs కానీ అలా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 to 5 lakhs అని పెడుతున్నాను. ఓకే, సో 3 to 5 lakhs పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి రెలిగేర్ ఒకటి నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇందాక మనం చూసాం కదా ఎందుకు రెలిగేర్ సెలెక్ట్ చేశాను నేను. ఓకే, రెలిగేర్ ఒకటి, మ్యాక్స్ బూపా ఒకటి, ఓకే, అలాగే ఆదిత్య బిర్లా. ఓకే, ఇక్కడ చూడండి ఆదిత్య బిర్లా ఒకటి నేను సెలెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ ఈ త్రీ పాలసీస్ అట్ ఏ టైమ్స్ మనం కంపేర్ చేయొచ్చు, అందుకనే 3 పాలసీస్ సెలెక్ట్ చేస్తున్నాను. లేకపోతే కనుక ఇక్కడ చూడండి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఫ్లోటర్ మెడిక్లెయిమ్, సో ఇది కూడా మనం కంపేర్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా మనం కంపేర్ చేయొచ్చు. బట్ ఈ ప్రీమియమ్స్ చూడండి మీరు ఒకసారి, ప్రీమియమ్స్ ప్రీమియం అమౌంట్స్ కూడా చూసుకోవాలి వీటిల్లో. ఓకే, సమ్ ఇన్సూర్డ్ చూడండి, సమ్ ఇన్సూర్డ్ ఇక్కడ మారలేదు. సో 3 to 5 lakhs సమ్ ఇన్సూర్డ్. ఓకే ఓకే, సో ఇక్కడ మనం 3 ప్లాన్స్ సెలెక్ట్ చేస్తున్నాను నేను, రెలిగేర్ ఒకటి, ఆ తర్వాత మ్యాక్స్ బూపా ఒకటి, ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఒకటి. ఓకే, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ చూడండి న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మనకి అన్ని బెనిఫిట్స్ లేవు, సో చాలా బెనిఫిట్స్ లేవు అందులో. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మనకి ఏ బెనిఫిట్స్ లేవో. ఓకే, సో ఒకసారి మీరు ఈ 3 పాలసీస్తో పాటు మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఒకసారి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. నేను న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మనకి ఏ బెనిఫిట్స్ లేవో మీకు ఒకసారి నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఒకటి ఏంటంటే డే కేర్ ట్రీట్మెంట్. ఓకే, డే కేర్ ట్రీట్మెంట్ ఒకటి వాళ్ళు ఏంటంటే, సో కొన్ని సార్లు ఏంటంటే మీరు హాస్పిటలైజేషన్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల లెస్ దాన్ 1 డే. ఓకే, లెస్ దాన్ 1 డేలోనే మనకి హాస్పిటలైజేషన్ మొత్తం, అంటే మీరు హాస్పిటల్లో మీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు లిస్టెడ్ 96 హాస్పిటల్స్లో మాత్రమే ఆ ఫెసిలిటీ మీకు అవైల్ చేస్తున్నారు. అలాగే హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్, ఇది కూడా ఈ హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్ అనేది కూడా వీళ్ళు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు మనకు అందించట్లేదు. అలాగే కోపే, ఓకే, కోపే ఆప్షన్ ఒకటి ఉంటుంది. కోపే ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు కోపే ఏంటంటే ఒకవేళ మీ ఏజ్ 60 ఇయర్స్ దాటింది అనుకోండి, అలాంటప్పుడు మీరు 20% ఆఫ్ ద ఎక్స్పెన్స్ ఏదైతే మెడికల్ ఎక్స్పెన్స్ ఉందో అది మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఆ ఆప్షన్ రెలిగేర్లో ఉంది. బట్ కొన్ని మనకి మ్యాక్స్ బూపా అలాగే ఆదిత్యలో అయితే మీకు 60 ఇయర్స్ పైన అయినా కానీ వాళ్ళు మొత్తం మీద ఏదైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీ కవర్ ప్రకారం వాళ్ళు మొత్తం మీకు అందిస్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడికేషన్. సో ఆల్టర్నేటివ్ మెడికేషన్ కూడా మనకి అంటే ఆయుర్వేద కానీ లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా మనకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తక్కువ కవర్ ఇస్తుంది అనమాట. దగ్గర దగ్గర 1.25 lakhs మాత్రమే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే బోనస్ ఆన్ నో క్లెయిమ్. సో ఇంకో విషయం చెప్తాను మీకు, కంపేర్ చేసేటప్పుడు చెప్దాం అనుకున్నాను. బట్ ఏవైతే మనకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయట్లేదో వాటి గురించి చెప్తున్నాను. బోనస్ ఆన్ నో క్లెయిమ్, సో ఇది ఇంకొకటి ఇంపార్టెంట్. బోనస్ ఆన్ నో క్లెయిమ్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. సో చూడండి ఇక్కడ బోనస్ ఆన్ నో క్లెయిమ్. బోనస్ ఆన్ నో క్లెయిమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్లో మీరు ప్రీమియం కట్టారు. ఓకే, ఈ ఇయర్ మొత్తం మీరు ప్రీమియం కట్టేశారు, బట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకోలేదు. సో అలాంటప్పుడు మీ 5 lakhs ఏమైంది, అలాగే ఉండిపోయినాయి కదా. ఈ 5 lakhs అనేవి ఇందులో కొంత అమౌంట్ మీకు 1 lakh మీ కవర్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, అర్థమైందా. సో ఇది డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇంక్రిమెంటల్ కవర్ ఆఫ్ అప్ టు ₹1 lakh యాడెడ్ ఫర్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ అప్ టు క్యుములేటివ్ ఆఫ్ మ్యాక్సిమం 5 lakhs. అంటే ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ బూపా కింద ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సంవత్సరం మీరు క్లెయిమ్ వాడుకోలేదు. ఓకే, సో మీ 5 lakhs మీరు అసలు క్లెయిమే చేయలేదు. అప్పుడేమవుతుందంటే మీరు నెక్స్ట్ ఇయర్ మీ కవర్ మీరు కట్టే డబ్బులు ఎంతకి, 5 లక్షలకే. మీరు ప్రీమియం తీసుకున్నారు కాబట్టి మీ ప్రీమియం కడుతుంది, మీరు 5 lakhs కడతారు. బట్ మీకేంటంటే 1 lakh యాడ్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో మీరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇయర్ మీకు ప్రీమియం మీరు కట్టేది మాత్రం 5 lakhs, బట్ మీ కవర్ మాత్రం 6 lakhs. సో ఇలాగ మీ ప్రీమియం మీరు ఎలా క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మీ కవర్, మీ ప్రీమియం సేమ్గా ఉంటుంది, బట్ మీ కవర్ అనేది 10 lakhs వరకు వెళ్తుంది. ఓకే, అర్థమైందా. మనకి ఈ ఇంపార్టెంట్ మెయిన్ ఫెసిలిటీ మనకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో లేదు. సో అందుకనే నేను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మీకు కన్సిడర్ చేయలేదు. అలాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మనకి నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ కనుక మీరు చూసినట్లయితే అన్ని హాస్పిటల్స్, వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కవర్ చేస్తున్న అన్ని హాస్పిటల్స్ మనకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాడు కవర్ చేయట్లేదు. ఇంకా ఓకే
ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ మనకి ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ అంబులెన్స్ చార్జెస్ కూడా మనకి, అంబులెన్స్ చార్జెస్ కూడా వీళ్ళు 5000 ఇస్తారు పర్ పాలసీ పీరియడ్. ఇంకొకటి హెల్త్ చెకప్, ఇయర్లీ చెకప్, హెల్త్ చెకప్స్ మనకి ప్రైవేట్ వాటిల్లో ఉన్నాయి, అవి ఇందులో లేవు. ఓకే, మెటర్నిటీ ప్లాన్స్ కూడా లేవు, మెటర్నిటీ బెనిఫిట్స్ లేవు. ఓకే, సో అలాగే ఇలాంటి ఇవన్నీ రీజన్స్ అన్నీ చూసుకొని, ఈ రీజన్స్ అన్నీ చూసుకున్న దాని ప్రకారంగా ఏంటంటే మనకి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ మనకి ఎక్కువ రిలయబుల్ ఉన్నాయని చెప్పి నేను ఈ త్రీ ఇన్సూరర్స్ని నేను కవర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, హాస్పిటల్ రూమ్ ఎలిజిబిలిటీ. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఇందులో సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఇది చూడండి, సింగిల్ ప్రైవేట్ రూమ్. సో ఓకే, సింగిల్ ప్రైవేట్ రూమ్ ఫస్ట్ పాయింట్, హాస్పిటల్ రూమ్ ఎలిజిబిలిటీ. సో ఇందులో ప్రతిసారి కూడా సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకోండి. ఓకే, సో సింగిల్ ప్రైవేట్ రూమ్ తప్పకుండా తీసుకోండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకుంటే మీకు ట్రీట్మెంట్ ఆఫ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, మీ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్టికులర్గా అటెండ్ కూడా చేస్తారు. ఓకే, సో ఇది కొన్ని పాలసీస్లో 1% ఆఫ్ క్లెయిమ్, 2% ఆఫ్ క్లెయిమ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లెయిమ్, మీ కవర్ వచ్చేసి 5 lakhs అయితే అందులో పర్ డే మీకు 1% ఇస్తామని చెప్తారు. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లెయిమ్ 5 lakhs అయితే మీకు 1% అందులో 5000 పర్ డే. సో మీరు అలాంటప్పుడు చూసుకోండి మీరు ఏ ప్లాన్ మీరు తీసుకుంటున్నారు. ఓకే, సో జనరల్గా నేను నా ప్రిఫరెన్స్ అయితే సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి మూడుట్లోనూ మనకి సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, షేర్ క్లెయిమ్ పేమెంట్స్. సో ఇదే నేను చెప్పాను మీకు షేర్ క్లెయిమ్ పేమెంట్స్ గురించి. మీరు ఈ 60 ఇయర్స్ కన్నా ఎక్కువైతే 20% ఆఫ్ క్లెయిమ్స్ మీరే పే చేసుకోవాలి. సో అది ఇక్కడ రెలిగేర్లో ఉంది. సో బట్ ఇక్కడ మ్యాక్స్ భూపాలు అలాగే ఆదిత్య బిర్లాలో మీకు మొత్తం పేమెంట్ వాళ్ళే చేస్తారు. సో అందాక నేను బోనస్ ఆన్ నో క్లెయిమ్ గురించి చెప్పాను కదా, సో ఇక్కడ బోనస్ ఆన్ నో క్లెయిమ్ గురించి, ముగ్గురు బోనస్ ఆన్ నో క్లెయిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెటర్నిటీ చూడండి, దిస్ ప్లాన్ డజంట్ ప్రొవైడ్ కవరేజ్ ఫర్ మెటర్నిటీ అండ్ రిలేటెడ్ క్లెయిమ్స్. ఈ ముగ్గురు కూడా మెటర్నిటీకి క్లెయిమ్స్కి ప్రొవైడ్ చేయట్లేదు. సో మెటర్నిటీ కోసం మీరు సపరేట్గా మీరు ఇంకో యాడ్ ఆన్ ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది గమనించండి. సో మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూసారు కదా నేను ఏ కంపేర్ చేస్తున్నాను, రిలీగేర్ ఎన్సీబీ సూపర్ ప్రీమియం, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, అలాగే ఆదిత్య బిర్లా యాక్టివ్ అష్యూర్డ్ డైమండ్. సో ఈ వీటిల్ని నేను కంపేర్ చేస్తున్నాను. సో మీరు పాలసీ తీసుకునే ముందు ఎవరినైతే మీరు సెలెక్ట్ చేశారో వాళ్ళని తప్పకుండా మెటర్నిటీ గురించి, అది యాడ్ ఆన్ ప్లాన్గా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో మెటర్నిటీ అంటే మీకు యాడ్ ఆన్ ప్లాన్ అనమాట. సో రైడర్ లాంటిది, ఆ రైడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకోటి బిఫోర్ హాస్పిటలైజేషన్, ఆఫ్టర్ హాస్పిటలైజేషన్. ఇంతకుముందు నేను చెప్పినట్లే 30 డేస్ నుంచి మనకి 120 డేస్ వరకు ఉంటే బాగుంటుంది. ప్రీ హాస్పిటలైజేషన్ మనకి 30 డేస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే పోస్ట్ ఆఫ్టర్ హాస్పిటలైజేషన్ ఇక్కడ మనకి 60 డేస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఓకే, అలాగే డే కేర్ ట్రీట్మెంట్స్, ఇందాకే నేను చెప్పాను కదా డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే 24 అవర్స్ కన్నా తక్కువ ఉన్న వాటిని కూడా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఓకే, సో అవి కూడా చూసుకోండి. హాస్పిటలైజేషన్స్ ఎట్ హోమ్, సో హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్ మనకి ఇంటికి వచ్చి వైద్యం చేయడానికి కూడా వీళ్ళు కొద్దిగా లిమిట్స్ పెట్టారు, 50,000 లిమిట్ పెట్టారు. బట్ దానికి వీళ్ళు అగ్రీ చేస్తున్నారు. హాస్పిటల్ రూమ్ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పాను కదా సింగిల్ రూమ్, వీళ్ళు ముగ్గురు కూడా మనకి సింగిల్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా సింగిల్ రూమ్ ప్రొవైడ్ చేసేది, సింగిల్ ఏసీ రూమ్ కానీ సింగిల్ ప్రైవేట్ రూమ్ ప్రొవైడ్ చేసే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ ప్రీమియమ్స్లోనే మీరు కొనండి. ఓకే, సో అలాగే నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్, ఈ రెలిగేర్ కింద 5000 హాస్పిటల్స్ ఉన్నాయి, మ్యాక్స్ భూపా కింద 3500 హాస్పిటల్స్ ఉన్నాయి, ఆదిత్య బిర్లా కింద 4000 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్. సో మీరు అనుకున్న హాస్పిటల్, మీరు మీ సిటీలో మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్ ఆ లిస్టులో ఉందో లేదో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చూడకుండా మీరు ఈ కంపెనీలో ఆ కంపెనీలో తీసుకుంటానని మాత్రం అనుకోండి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ మెడికేషన్, సో ఆల్టర్నేటివ్ మెడికేషన్ కింద మనకి ఆయుర్వేద ఉంటుంది కదా, వాటికి కూడా వీళ్ళు లిమిట్ ఉంది. ఓకే, సో ఆ లిమిట్ ప్రకారంగా వీళ్ళు మనకి మనీ అనేది ఇస్తారు. ఓకే, సో షేర్ క్లెయిమ్ పేమెంట్స్, సో ఇది కూడా అంతే, 60 ఇయర్స్ కనుక దాటినట్లయితే మీరు 20% ఆఫ్ ద క్లెయిమ్ కట్టాలంటున్నారు రెలిగేర్ వాళ్ళు. బట్ ఇక్కడ వీళ్ళు మ్యాక్స్ భూపాను ఆదిత్య వాళ్ళు ఫుల్ క్లెయిమ్ ఇస్తా అంటున్నారు. సో ఇక్కడ చూడండి, బోనస్ ఆన్ నో క్లెయిమ్, ఇక్కడ బోనస్ ఆన్ నో క్లెయిమ్ ఉంది. రెస్టోరేషన్ ఆఫ్ కవర్,
సో రిస్టోరేషన్ ఆఫ్ కవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు 5 lakhs మీ కవర్ని వాడేశారనుకోండి, అప్పుడు మీకు అయ్యే ఛార్జెస్ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అలాగే ప్రీ ఎగ్జిస్టెంట్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాబెటిక్గా ఉన్నారు లేకపోతే హార్ట్ అటాక్స్ ఉన్నాయి, సో అలాంటప్పుడు ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు పాలసీ కట్టిన 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ వాళ్ళు మీ ట్రీట్మెంట్లో మీకు ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ముందుగా డిటెక్ట్ చేసిన డిజీజెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఏదో ఒకటి ఉంది, అలాంటప్పుడు మీకు ఇంతకు ముందు మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, బట్ ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో అలాంటప్పుడు ఏంటంటే మీరు 3 ఇయర్స్ కనుక పాలసీ కట్టి ఇక్కడ రిలీగేర్ అండ్ ఆదిత్య బిర్లా అయితే 4 ఇయర్స్ మీరు పాలసీలు పే చేసిన తర్వాత మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ కింద మీకు వాటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలాగే ఇక్కడ మ్యాక్స్ బూపా కింద అయితే 3 ఇయర్స్ మీరు పే చేయాలి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, బట్ మీరు ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఏదైతే హెల్త్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మీరు 4 ఇయర్స్ ఇప్పటి నుంచి 3 or 4 ఇయర్స్ కనుక మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు పాలసీ తీసుకున్న 3 ఇయర్స్ తర్వాతే మీకు మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు ఆ డిజీజ్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, సో వరల్డ్ వైడ్ ఎమర్జెన్సీలో మనకి ఇక్కడ మీకు ఆదిత్య బిర్లా ఒక్కడే ప్రొవైడ్ చేస్తున్నాడు ఎమర్జెన్సీ. ఓకే, సో మెటర్నిటీ చూడండి, మెటర్నిటీ మీకు వేరే రైడర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ఫెర్టిలిటీ ఉంది కదా, ట్రీట్మెంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ హీలింగ్ ఇన్ఫెర్టిలిటీ ఆర్ నాట్ కవర్డ్. సో ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా సంతానాలు ఏమి ఉంటుంది కదా, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ అనేది వీళ్ళు కవర్ చేయట్లేదు. ఓకే, సో డాక్టర్ ఆన్ కాల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు దీని ప్రకారంగా. హెల్త్ అసెస్మెంట్ కొన్ని ప్లాన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి, ఇక్కడ చూడండి దిస్ ప్లాన్, ఈ రెండు మీకు రెలిగేర్ అలాగే మ్యాక్స్ బూపా ప్రొవైడ్ చేయట్లేదు, బట్ ఆదిత్య బిర్లా దిస్ ప్లాన్ ప్రొవైడ్స్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు హెల్త్ అసెస్మెంట్ రిపోర్ట్. సో ఏదైతే రిపోర్ట్ మనకి ఎవ్రీ ఇయర్ వీళ్ళు హెల్త్ చెకప్ చేసుకోవచ్చు, మనం వీళ్ళు యూజ్ చేస్తున్న హెల్త్ చెకప్ మనం ఎవ్రీ ఇయర్ ఫ్రీ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు, ఆ రిపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. వెల్నెస్ ఫ్యాక్టర్స్ అంటే సో మనకి హెల్త్ కోచ్ వీళ్ళ ఉంటాయి కదా, వీళ్ళ హెల్త్ మనకి మనకి వెయిట్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ అనమాట. సో వాటిల్లో మనకి రైడర్స్లో వెల్నెస్ ఫ్యాక్టర్స్ మనకి రైడర్స్లో మనకు ఉంటాయి, బట్ ఇక్కడ ఆదిత్య బిర్లా వాడు అయితే హెల్త్ కోచ్ అండ్ హెల్త్ రిటర్న్స్ ప్రొవైడెడ్ ఆర్ యాజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్. సో హెల్త్ కోచ్ అలాగే హెల్త్ రిటర్న్స్ అంటే మీకు మీ యొక్క హెల్త్ మానిటర్ చేస్తూ వాళ్ళు మీకు డాక్యుమెంట్స్ మీకు ఫుడ్ కానీ అలాంటి రిలేటెడ్ క్వైరీస్ అన్నింటినీ మీరు ఆదిత్య బిర్లా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెల్త్ చెకప్స్, సో ఇక్కడ చూడండి హెల్త్ చెకప్ ఈజ్ పర్మిసిబుల్ యాన్యువల్లీ, సో ఇయర్లీ మీకు హెల్త్ చెకప్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ హెల్త్ చెకప్ ఇయర్లీ మీకు ముగ్గురు కూడా హెల్త్ చెకప్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇయర్లీ హెల్త్ చెకప్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కంపారిజన్. సో మీరు ఈ ప్రైవేట్ వాటిల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, బట్ మీకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా మీకు వాళ్ళ టర్మ్స్ అవన్నీ నచ్చినట్లయితే కనుక మీరు అది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ పాలసీస్ చూడండి, మనకి ఇయర్లీ ప్రీమియమ్స్ వచ్చేసి మనకి 13,000 ఆ రేంజ్లో ఉంది. సో మీరు రైడర్స్ కనుక ఇక్కడ నుంచి రైడర్స్ కూడా మీరు పెట్టుకుంటే కనుక రైడర్స్ కూడా మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనకి జనరల్గా ఇది హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర 13,000 ఆ రేంజ్లో ఉంది. సో ఈ మూడు కూడా పర్లేదు, మనకి మంచిగానే ఉన్నాయి. సో రెలిగేర్ అలాగే మ్యాక్స్ బూపా నన్ను అడిగితే కానీ మ్యాక్స్ బూపా కూడా బాగుంటుంది. సో అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కూడా బాగుంటుంది. నేను మా పేరెంట్స్కి నేను నేషనల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాను. సో అది దగ్గర 7,500 పర్ ఇయర్ పడుతుంది. సో మా పేరెంట్స్కి నేను అది నేషనల్ ఇన్సూరెన్స్ 7,500 నేను వాళ్ళకి ఇప్పించడం జరిగింది. సో ఇప్పటికైతే నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నేను నాకు మా వైఫ్కి ఇద్దరికి ప్రొవైడ్ చేస్తున్నారు, మా ఫ్యామిలీకి మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు నా ఎంప్లాయర్. సో ప్రస్తుతం అది కంప్లీట్ గా 100% వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ మెటర్నిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అందుకని నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఏది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నేను తీసుకోలేదు, బట్ మా పేరెంట్స్ కోసం నేను 3 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు క్లెయిమ్ అయితే చేసుకోలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను నేషనల్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళకి పాలసీ తీయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్వి. ఓకే చూడండి, మర్చిపోకండి, నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్, బోనస్ ఆన్ నో క్లెయిమ్ కూడా మనకి ఇంపార్టెంట్ మీ ఏజ్ చిన్నదైతే కనుక. ఓకే, వెయిటింగ్ పీరియడ్ కూడా చూసుకోండి, అలాగే ఇంటర్నేషనల్ కవర్, అంబులెన్స్ ఛార్జెస్. ఓకే, సో ప్రీమియమ్స్. ఓకే, అలాగే రెలిగేర్ ఎన్సీబీ సూపర్ ప్రీమియం. ఓకే, ఒకటి మ్యాక్స్ బూపా హెల్త్ కంపెనీ అని ఒకటి, ఆదిత్య బిర్లా
యాక్టివ్ హెల్త్ ఎన్హాన్స్ అనే ఇంకో ప్లాన్ ఉంది, అది కూడా చూడండి. డైమండ్ సమ్మిషన్తో పాటు ఇంకొకటి ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ఎన్హాన్స్ అనే ఒక ప్లాన్ ఉంది. అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ ఫ్లోటర్ మెడికేషన్ ప్లాన్. ఓకే, న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళు ఇదే ప్లాన్, ఇక్కడ మీరు చూసారు కదా, న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్లాన్ ఇదే. నేను వాళ్ళకి తీసుకు మా పేరెంట్స్ని తీసుకుంటాం జరిగింది. ఇక్కడ చూడండి న్యూ ఇండియా అష్యూరెన్స్. ఇందులో మరి ఇప్పుడు చూపిస్తున్నారు 10,000 అని చూపిస్తున్నారు, మరి నేను తీసుకుంది 3 lakhs అనుకుంటా. మరి ఒకసారి చూద్దాం, 3 lakhs అయితే ఇప్పుడు 8,500 అని చూపిస్తున్నారు. బట్ నేను ఏదైతే ప్లాన్ తీసుకున్నానో దానికి 7,500 కడుతున్నాను. మేబీ 3 ఇయర్స్ బ్యాక్ ఆ ఛార్జెస్ అలా ఉన్నాయేమో, బట్ నాకు తెలిసి నేను 5 lakhs తీసుకున్నట్లున్నాను. ఇప్పుడు పెరిగినట్టుంది ఈ క్లెయిమ్. సో అది న్యూ ఇండియా అష్యూరెన్స్ గురించి. ఓకే, సో ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి మీరు తీసుకునేటప్పుడు. ఓకే, ఇంపార్టెంట్ మనకి నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్, అలాగే క్యాష్లెస్ పేమెంట్, క్యాష్లెస్ రియంబర్స్మెంట్ అనమాట. ఓకే, రియంబర్స్మెంట్ పెట్టుకోకండి, క్యాష్లెస్ ట్రీట్మెంట్స్కి మీరు మగ్గు చూపండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఇంకొకటి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పకుండా వాళ్ళ బ్రౌచర్ చూడండి. ఐఆర్డిఐ ఉంది కదా మనకి, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఆమోదించిన వీళ్ళ ప్లాన్ యొక్క బ్రౌచర్ కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ పై నుంచి కింద వరకు చదవండి. ఇందులో ఎక్స్క్లూజన్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళు చేయని ఈ డిజీజెస్ కవర్ చేయము, దీనికి కవర్ చేయము, యాక్సిడెంట్ అయితే కవర్ చేయము, డిజేబిలిటీ అయితే కవర్ చేయము, ఇలాంటి ఎన్నో ఉంటాయి. సో అవన్నీ కూడా పర్టికులర్గా చదవండి, చదివే సెలెక్ట్ చేసుకోండి ఇది. ఓకే, అప్లికేషన్ కూడా మీ అంతటి మీరు ఫిల్ చేయండి. అలాగే ప్రీమియం కూడా చూసుకోండి. సో ప్రీమియం కూడా మనం ఎవ్రీ ఇయర్ కడతాం కదా, మంత్లీ కానీ ఇయర్లీ కానీ. సో ఎంత ప్రీమియం ఏదో కూడా కంపేర్ చేసుకుని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఇంపార్టెంట్. ఎలా అయితే టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్, మీరు రెలిగర్ కానీ, ఆదిత్య బిర్లా కానీ, మ్యాక్స్ బూబా కానీ, ఈ మూడు ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్సే. బట్ ఒకసారి మీరు న్యూ ఇండియా అష్యూరెన్స్ అయితే, న్యూ ఇండియా అష్యూరెన్స్ అయితే థర్డ్ పార్టీ క్లెయిమ్ సెటిల్మెంట్. సో నేను థర్డ్ పార్టీ క్లెయిమ్ సెటిల్మెంట్ సజెస్ట్ చేయను. సో మీరు కనుక మీరు ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ వాళ్ళకు ఫోన్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకసారి ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉందో లేదో చూసుకోండి. ఓకే, ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే, వాళ్ళు ఏదైతే పాలసీ మీరు క్లెయిమ్ ఏదైతే చేశారో వాళ్ళు వీళ్ళు మ్యాక్స్ భూపా నుంచి చేసినట్లయితే మ్యాక్స్ భూపా వాళ్ళే మీకు ఎంక్వైర్ చేస్తారు. బట్ కొన్ని ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీస్ని పంపిస్తారు. సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఏదైనా. సో జనరల్గా ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడతారు, సో క్లెయిమ్ ఇవ్వటంలో. సో టైం తీసుకుంటారు, అలాగే ఇబ్బంది పెడతారు. సో అందుకని ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంటే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి నేను చెప్పాలనుకున్నది. ఇంకొకటి మర్చిపోకండి, ఎప్పుడు కూడా యాక్సిడెంటల్ డిజేబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ వాటికి కవర్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్లో పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను చూశాను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, బట్ యాక్సిడెంటల్ డెత్ కానీ, యాక్సిడెంటల్ డిజేబిలిటీ కానీ, అలాగే పార్షియల్ డిజేబిలిటీ, సో వీటికి వీళ్ళు కవర్ ఆప్ట్ చేయరు. చాలా తక్కువ, 100 rupees, లెస్ దాన్ 100 rupees మీరు ఎవ్రీ ఇయర్ మీరు పే చేస్తారు. ఎవ్రీ ఇయర్ మీరు పే చేస్తే మీకు 25 lakhs దాకా కవర్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మనం మిగతావి కూడా అన్ని చూసుకోండి. ప్రీ హాస్పిటలైజేషన్ ఛార్జెస్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, అలాగే రూము తప్పకుండా మీరు సింగిల్ ప్రైవేట్ రూమ్ మీకు కుదిరితే ఏసీ రూమ్ తీసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మెటర్నిటీ కోసం రైడర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు తీసుకునేటప్పుడు మీరు ఏదైనా పాలసీ అంతా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు మెటర్నిటీ క్లెయిమ్ కూడా మీరు తీసుకోవాలంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి మెటర్నిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రానున్న 4 ఇయర్స్లో మీరు మీ మెటర్నిటీ ఎక్స్పెన్స్ అది మీరు ప్లాన్ చేసుకుంటున్నారనుకోండి చైల్డ్కి. సో ఆ 4 ఇయర్స్ మీరు ఆ రైడర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ రైడర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ బెనిఫిట్స్. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలన్నీ అన్నిటినీ పాటించండి. సో ఈ వీడియో నేను కొద్దిగా లాంగ్ సాగదీసినట్టు అనిపించవచ్చు మీకు, బట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకొని తప్పకుండా ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు ఫిల్ చేసుకున్నాకే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. సో ఈ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో మీరు 50% నుంచి 80% ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి మ్యాక్స్ భూపా వచ్చేసి 55%. ఓకే,
మ్యాక్స్ బూబా వచ్చేసి 55%, రెలిగేర్ వచ్చేసి 60%, ఓకే అపోలో వచ్చేసి 63%. ఓకే సో ఈ కంపెనీస్ లోంచి అలాగే ఆదిత్య బిర్లా, రెలిగేర్, మ్యాక్స్ బూబా, అలాగే మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్, వీటిల్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో మీరు కూడా ఇదే టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు గూగుల్ సెర్చ్ ద్వారా అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బజార్లో కూడా చేసుకోవచ్చు. ఓకే సో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే సో మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియో పై మీ కామెంట్స్ తప్పకుండా తెలపండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నేను నెక్స్ట్ రేపు నేను లైవ్ స్ట్రీమింగ్కి మేము ముందు వద్దాం అనుకుంటున్నాను. సో ఆ లైవ్ స్ట్రీమింగ్లో నేను మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాను, అలాగే ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో నేను మోస్ట్లీ అన్ని సెక్టర్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా నిఫ్టీ అని అడుగుతున్నారు, అలాగే స్టాక్ మార్కెట్ కరెక్షన్ అయిపోయిందా అని అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను స్టాక్ మార్కెట్ కరెక్షన్ గురించి మాట్లాడతాను. అలాగే ఎస్ బ్యాంక్లో మనకి చాలా మేనేజ్మెంట్ చేంజెస్ వస్తున్నాయి, సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే మీ క్వైరీస్, స్టాక్ క్వైరీస్ ఏమన్నా ఉంటే కనుక వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, సో మేము మీ అందరినీ రేపు 9 రాత్రి 9 గంటలకి కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.